పశ్చిమ గోదావరి జిల్లా కొంటి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని మాజీ ఎమ్మెల్యే శివ తెలిపారు. ఉండి నియోజకవర్గంలో ఆటోలో తిరుగుతూ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించగా నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ సహాయం తీసుకుంటా అంటున్న ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివితో మా కరస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. వర్గంలో ప్రచారం జోరందుకుందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థి శివగారు అయితే ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఉండి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు, ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంది స్పందన? ప్రతి గ్రామంలోని కూడా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే గతంలో మనం చేసిన సేవ కావచ్చు, ఎమ్మెల్యేగా చేసిన పనితీరు కావచ్చు, అందరికీ కూడా నేను అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ప్రతి కుటుంబంతో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి. మనం వ్యవస్థలో ప్రధానంగా ఏదైనా సమస్య వస్తే సమస్య గురించి మాట్లాడటం పొలిటికల్లో నైజం కింద ఉంటుంది, కానీ మా ఉండి నియోజకవర్గంలో మన పాలన అలా ఉండదు. సమస్య రాకుండానే సమస్యకి పరిష్కార మార్గాలు చూపిస్తాం. ఈరోజు ప్రధానంగా వ్యవసాయ రంగం మీద నేను ప్రధానంగా దృష్టి పెట్టేవాడిని. పంటకాలంలో ఎప్పుడూ కూడా మరమ్మతులు చేసి నీటి ఎద్దడి లేకుండా చూసేవాడిని. మురికాలలో కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసి నీటి ముంపుకు గురవ్వకుండా చూస్తూ ఉండేవాడిని. వేసవికాలం వచ్చేటప్పటికి పవర్ కట్లు లేకుండా, లో వోల్టేజ్ లేకుండా ట్రాన్స్ఫార్మర్లు యాడ్ చేస్తూ ఉండేవాడిని. అట్లాగే ఆక్వారంగానికి 24 గంటలు కరెంటు తీసుకొచ్చి కోతలు ఇవి లేకుండా ఎప్పటికప్పుడు అప్గ్రేడేషన్ పవర్ ట్రాన్స్ఫార్మర్ ఇవి కూడా యాడ్ చేస్తూ ఏదైతే పవర్ కన్జంప్షన్ తగ్గట్టుగా ప్రణాళిక చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఎడ్యుకేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ని మానిటరింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అలాగే గ్రామాల్లో మహిళ డాక్టర్లకు సంబంధించి అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది మానిటరింగ్ చేసుకుంటూ చూస్తూ ఉండేవాళ్ళం. అదేవిధంగా యువతకి ఎప్పటికప్పుడు మనం స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, మన జాబ్ మేళాలు కావచ్చు పెట్టి యువతకి ఎడ్యుకేషన్కి సంబంధించి మానిటరింగ్ ఉండేది. అలాగే హెల్త్కి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా దానికి గైడ్ చేసి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉందో చూసి, అట్లాగే పిహెచ్సిఎల్ కావచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావచ్చు, సబ్ సెంటర్లు కావచ్చు, అన్నింటిని మానిటరింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్ల మీద మన అవగాహనతో పనిచేసి సమస్యలు రాకుండానే ముందు పరిష్కార మార్గాలు చూపించేవాళ్ళం. అట్లాగే నిరంతరం పబ్లిక్ తోటి మమేకమై అందరితోటి కూడా కలిసిమెలిసి సమస్యల పరిష్కారానికి, అట్లాగే ఏ ఫంక్షన్ ఉన్నా ఏదున్నా అటెండ్ అయ్యి వాళ్ళ కుటుంబ సభ్యుల కింద ఉన్నాం కాబట్టి ప్రతి చోట కూడా నన్ను ఆదరిస్తున్నారు. మనం చేసిన పనితీరు కావచ్చు. అలాగే చూసినట్లయితే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 15 సంవత్సరాలుగా సేవా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేసుకుంటూ ఉన్నారు ఉండి నియోజకవర్గంలో. ఉండి నియోజకవర్గానికి ఏం చేస్తానని హామీ ఇస్తూ ముందుకెళ్తున్నారు? ఉండి నియోజకవర్గంలో ప్రధానికానికి అందరికీ కూడా తెలుసు నేను సమస్యలు అన్నింటిని కూడా పరిష్కరించగలుగుతానని నమ్మకం ఉంటుంది. అట్లాగే సమస్యలు లేకుండా చూడగలుగుతానని ఒక నమ్మకం ఉంటుంది. అట్లాగే ప్రభుత్వం నుంచి వచ్చిన అభివృద్ధి సంక్షేమ ఫలాలని సమర్థవంతంగా అందించగలననే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రజలందరికీ కూడా తెలుసు శివ వస్తే మనకు అందుబాటులో ఉంటాడు, నిరంతరం అభివృద్ధి సంక్షేమాన్ని అమలు చేస్తాడని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ప్రభుత్వ ఏదైతే పార్టీలు ఎజెండాని వచ్చిన ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఆ ఎజెండానే మనం ఖచ్చితంగా అమలు చేస్తాం, అదే నమ్మకం ప్రజల్లో ఉంది. అలాగే చూసినట్లయితే నామినేషన్ ఎప్పుడు వేస్తారు ప్రజల వద్దకు? ముఖ్యంగా చూసినట్లయితే నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పటికే చుట్టేశారు, ఇంకా ఏ విధంగా ముందుకు ప్రచారం చేయబోతున్నారు? ఇంకా నాకు 5 డేస్ క్యాంప్ ఉంది. 5 డేస్ తోటి అన్ని గ్రామాలని నేను ఒకటే పెట్టుకున్నా, స్వతంత్ర అభ్యర్థి కింద మనం పోటీ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరి దగ్గరికి కూడా వెళ్ళి మనం అప్పీల్ చేద్దాం, మన స్వతంత్ర అభ్యర్థి కింద పోటీ చేస్తున్నామని కమ్యూనికేషన్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రిచీవ్ అవ్వడానికి రోజు ప్రచార కార్యక్రమం చేస్తున్నాం. వచ్చే 6 డేస్లో మొత్తం క్యాంపెయిన్ అంతా కూడా అన్ని గ్రామాలని టచ్ చేసినట్టు అవుతుంది, ప్రతి కుటుంబాన్ని టచ్ చేసినట్టు ఉంటుంది. నామినేషన్ ప్లాన్ చేస్తున్నాం, నామినేషన్ ప్లాన్ చేసి ఎలక్షన్కి తగ్గట్టుగా ప్రణాళిక అంతా చేసుకుని ముందుకెళ్తాం.
అలాగే ఉండి నియోజకవర్గంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 15 సంవత్సరాలు శివా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాను. అదే ఓట్లుగా మారి ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందుతానని ఉండి శివ అయితే చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ న్యూస్, ఉండి నియోజకవర్గం నుంచి.